మనం అడిగితేనే, అంటే నోరు తెరిచి అడిగితేనే కొంచెం సహాయం చెయ్యని ఈ రోజుల్లో ఎక్కడో అంటే ఒక ప్రకటన చూసి చిరంజీవి గారు మీకు సహాయం చేయడం, 2 లక్షల రూపాయలు దాని గురించి అది పేపర్లు చూశారంట. అంటే నేను ఇంతకుముందు ఒకసారి నాకు అదే విధంగా జరిగి ఏషియన్ హాస్పిటల్లో నాకు కడుపు ఆపరేషన్ జరిగింది. జేసీ దగ్గర అప్పుడు ఎమ్మెల్యే గారు, జేసీ దగ్గర వెళ్తే కొంచెం గవర్నమెంట్ నుంచి ఉంది ఒకటి ఆల్రెడీ నాకు ఆమె బాగా పరిచయం, ఎమ్మెల్యే గారు సహాయం కోరదు అని చెప్పేసి నా మైండ్కి వచ్చేసింది. ఈ లోపల రేలంగి నరసింహరావు గారు తెలుసుకోండి, ఇప్పుడు డైరెక్టర్ గారు, ఆయనకు డాడీకి చాలా ఫ్రెండ్, దాసరి మొద్ది బిడ్డని నేను, అందుకే డాడీ డాడీ అంటుంటా. అయితే ఇది ఆయన చెప్పాం అని చెప్తే ఈ విధంగా జేసుద గారు చూడాలనుకుంటున్నాడంట వీరయ్య హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి. జేసుద ఏం చేస్తాయ్యా, సరే ఓకే వాడు చెప్పింది కదా, నేను లెటర్ ఇస్తాను తీసుకెళ్ళి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వమని చెప్పన్నారు. లెటర్ ఇచ్చారు, టైం కూడా తెలుసుకుని రేలంగి నరసింహరావు గారు నాకు ఏదైనా చాలా చనువుగా ఉంటారు. ఆయన లెటర్ ఇచ్చి పలానా టైంకి వెళ్ళమన్నారు, వెళ్ళాను. కరెక్ట్గా ఆయన వస్తున్నాండి కదా, ఆయన సెక్రటరీ అంతా బందోబస్తు ఉంటుంది కదా, రూమ్లో కూర్చుంటారు విజిట్ చేసిపోతారు, ఓసారి నేను వెళ్ళిపోయే టైం కూడా ఉంటుంది. అక్కడ ఉన్న నిజంగా దేవుడు ఉన్నాడు అదే అని చెప్పాలి. ఇరయ్య ఆయన రూమ్లు రావచ్చు రాకపోవచ్చు, నువ్వు ఇక్కడ నిలిచో, నువ్వెవరు అడ్డం కాదు, నిన్న ఎవరే అనరు. ఆయన చూసినట్టు లెటర్ ఏం చెప్పన్నారు, చూస్తాను వచ్చేసాను. నమస్కారం, ఏంటి వేరే గారు మీకేం పని అన్నారు, లెటర్ ఇచ్చాను చూసుకున్నారు. అక్కడ ఎవరుంది, దాసరి గారి ఆయన రాజ్యసభ సభ్యుడు కదా, ఆయన లెటర్ ఉంది. ఆయన ఇటు పెద్ద ఆయనే, మరి గవర్నమెంట్ అది పెద్ద ఆయనే చూశారు. ఓకే వేరయ్య నీకు 100,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను, వెళ్ళిపోయారు. వెంటనే పిఆర్ పిలిచి వేరే ఆయనకి ఇచ్చేస్తున్నావు, అక్కడికి వచ్చేస్తారు, నువ్వు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకో అని చెప్పినారు. ఫస్ట్ టైం అది అదిగా. ఇప్పుడు మూవీ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు హెల్ప్ చేయాలంటే నేను బతుకుతున్నాను, లేకపోతే ఇప్పుడు మాకు గవర్నమెంట్ పని చేస్తుంటే రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళకి ఒక అమౌంట్ వస్తుంది. మేము సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళం, సినిమాలు చేసేంత వరకే డబ్బులు, తర్వాత రాదు కదా. అటువంటిది మూవీ ఆర్ట్స్ అసోసియేషన్లో మాకు ఇది విధంగా పింఛన్ ఇస్తున్నారు, ఆ పింఛన్ బతికిస్తుంది. తర్వాత జగదాంబ థియేటర్ పేరు విన్నారా, అక్కడ చలంగారు రాంబాబు గారని దాని థియేటర్ ఓనర్, వాళ్ళు కూడా నా గురించి పేపర్లో చదివి ప్రతి నెలకు 500 రూపాయలు పంపించేవారు. అలా పంపినప్పుడు నా భార్య రెండు చనిపోయి చెప్పాను కదా, లెటర్ వేశాను. చిన్న కడుపు, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇంత అనం పెడితే సరిపోద్ది కదా, అది క్యాన్సిల్ అవుద్ది అనుకున్నా. వారు మన ధైర్యం చెప్పి అందరు జరిగేది నీకు దొరుకుతుంది వీరే, మీకు మేము ఉన్నాం, ఇప్పుడు నీకు ఇచ్చేది 500 అని 1000 రూపాయలు చేశాడు. 1000 నుంచి 15 వేలు చేశాడు, 10 నుంచి 2 వేలు చేశాడు, ఇప్పుడు ఇస్తున్నాడు నెల, అది మన ఆన్లైన్లో వస్తుంది. అంతకుముందు మన ఎర్ర చేసేవారు, ఆ విధంగా వాళ్ళు కాపాడుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఈ సంవత్సరం కూడా విజయకుమార్ గారిని ఒకరు నాకు ఆర్థిక సహాయం చేశారు. సినీ ఫీల్డ్ కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ సహాయంతో బతుకుతున్నాను, ఇల్లు కొన్నాంటి అది అదే వాళ్ళ వాళ్ళ సహాయంతో వేరే ఈరోజు ఉన్నాడంటే వాళ్ళ హెల్ప్. శివరాజు గారికి వచ్చింది లెటర్ వచ్చింది, చెక్ వచ్చింది, ఆయన చెప్పారు చివరంజీ గారు నీకు 2 లక్షలు వేరే ఆయన వస్తారంట, వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. వెంటనే నా పాపం తీసుకొని మాలలో ఉండే ముగ్గురం అక్కడికి వెళ్ళాం, చూస్తే చెక్ 2 లాక్స్. నిజంగా నేను ఎన్ని సినిమాలు చేశాను చెప్పాను కదా, 1000 లక్ష పైసలు కూడా చూడలేను నేను, అటువంటి 2 లాక్స్ నాకు పడింది నా అకౌంట్లో. చిరంజీవి గారు, హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా, నేను మీ గెటప్ శ్రీను, దిస్ ఇస్ శ్యామ్లా, దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్, సబ్స్క్రైబ్ టు మన స్టార్స్, సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.